లెట్స్ స్టార్ట్ పైప్స్ అండ్ సిస్టమ్స్. ఇక్కడ నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండండి అమ్మా. సో లెట్స్ గో ఫర్ ద వెరీ ఫస్ట్ క్వశ్చన్. టూ ట్యాప్స్ కెన్ ఫిల్ ఏ ట్యాంక్ ఇన్ 12 అండ్ 18 మినిట్స్ రెస్పెక్టివ్లీ. బోత్ ఆర్ కెప్ట్ ఓపెన్ ఫర్ 2 మినిట్స్ అండ్ ద ఫస్ట్ ఈజ్ టర్న్ ఆఫ్ ఇన్ హౌ మెనీ మినిట్స్ మోర్ విల్ టేక్ టు బి ఫిల్డ్ అండి అమ్మా. అంటే ఇంకెన్ని ఎక్స్ట్రా మినిట్స్ పడుతుంది అనేది క్వశ్చన్. ఇక్కడ అది ఏంటి, రెండు పైపులు ఉన్నాయంట అమ్మా. రెండు పైపులు ఏం చేస్తున్నాయంట, ఒక పైపు 12 నిమిషాల్లో నింపుతుంది, ఇంకో పైపు 18 నిమిషాల్లో నింపుతుందంట. రెండింటి ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత 2 నిమిషాలకు ఫస్ట్ పైప్ను బంద్ చేసిరంట. ఇన్ హౌ మెనీ మినిట్స్ మోర్ విల్ టేక్ టు ఫిల్, ఇంకా ఎన్ని మినిట్స్ ఎక్కువ పడుతుంది, ఇంకెన్ని నిమిషాల్లో ఎక్కువ అయితే ఆ ట్యాంక్ నిండుతుంది అనేది క్వశ్చన్ ఇక్కడ. రైట్, సో సేమ్ టైమ్ అండ్ వర్క్ అన్న పైప్స్ అండ్ సిస్టమ్ రెండు సేమ్ ఏమో. అక్కడైతే టార్గెట్, ఇక్కడైతే ఏమో కెపాసిటీ ఆఫ్ ద ట్యాంక్ అనుకుంటాం. అక్కడ చాక్లెట్స్ అనుకుంటే ఇక్కడ కెపాసిటీ ఆఫ్ ద ట్యాంక్ అనుకుంటాం. అంతకంటే వేరే ఏది లేదు మా. రైట్, లెట్స్ స్టార్ట్ విత్ ద వెరీ ఫస్ట్ క్వశ్చన్. ఇక్కడ ఏమన్నాడు, ఏ ఎన్ని మినిట్స్ అనమా, ఏ ట్యాప్ వచ్చేసి 12 మినిట్స్, అయితే బి ట్యాప్ వచ్చేసి 18 మినిట్స్. రెండు ఫిల్ అయ్యేస్తున్నాయి కదా, రెండు పోస్తున్నాయి అంట దాంట్లో. అప్పుడు 12కి 18కి మనకు ఎల్సీఎం కావాలి కదా. సో ద బిగ్గెస్ట్ నెంబర్ ఈజ్ వాట్, 36 తీసుకుంటే బెటరే కదా. 36/12 చేస్తే ఏ కెన్ ఫిల్ హౌ మెనీ లీటర్స్ పర్ మినిట్, సింపుల్ క్వశ్చన్ కదా. సో 36/2 అంటే 3 లీటర్స్ పోస్తుంది ట్యాంక్లో, అది ఎంత మా 2 లీటర్స్ పోస్తుంది. రెండు కలిసి పోస్తే ఎన్ని లీటర్స్ పోయాలి, యాక్చువల్గా అయితే 5 లీటర్స్ పోయాలి. కానీ ఇక్కడ ఏం జరిగిందట, బోత్ ఆర్ కెప్ట్ ఓపెన్, రెండు తెరిసి 2 నిమిషాలు మాత్రమే ఉంచారట మా. 2 నిమిషాలు అంటే నిమిషానికి 5 లీటర్లు చొప్పున, 2 నిమిషాలకి 2 5 అని తప్ప అది పోస్తారు దాంట్లో. రైట్, అంటే 36 లీటర్స్, 36 లీటర్స్ ఉండాల్సింది, అంటే జస్ట్ 10 లీటర్సే ఫిల్అప్ అయ్యాయి మా, మిగిలిన ఎన్ని లీటర్స్, ఇంకా 26 లీటర్స్. ఈ 26 లీటర్స్ ఇప్పుడు ఎవరు ఫిల్అప్ చేయాలి మరి లాజికల్గా అయితే, ఈ 26 లీటర్స్లో ఎవరిని కెప్ట్ ఓపెన్ చెప్పాడు ఇక్కడ క్లియర్గా. రైట్, సో అండ్ ద ఫస్ట్ ఈజ్ టర్న్ ఆఫ్ అన్నాడు, ఈ ఫస్ట్ టర్న్ ఆఫ్ అంట. ఇంకెవరు మిగులుతారు అక్కడ, సెకండ్ ట్యాప్ ఒకటే, అంటే ఈ 26 లీటర్స్ ఫిల్అప్ చేయడానికి సెకండ్ ట్యాప్ మాత్రమే వర్క్ చేయాలి అంతే కదా. సో లాజికల్గా 26/2 అంటే ఆన్సర్ విల్ బి 13, సింపుల్ కాన్సెప్ట్. సో ఇంకా 13 మోర్ మినిట్స్ కావాలన్నమాట. రైట్, మొత్తం ఎన్ని ఎన్ని మినిట్స్ పట్టిందంటే ఏం చెప్పాలి అప్పుడు, ఈ 2 మినిట్స్ వర్క్ ప్లస్ ఈ 13 మినిట్స్, మొత్తం 15 మినిట్స్ అని చెప్పాలి. ఇక్కడ ఎన్ని మినిట్స్ మోర్ అని అడుగుతున్నాడు, ఇంకెన్ని ఎక్స్ట్రా నిమిషాలు కావాలంటున్నాడు. కన్ఫ్యూజ్ అయ్యి మీరు 2+13 15 రాయద్దు, ఆన్సర్ విల్ బి 13 మోర్ మినిట్స్, అంటే 13 మినిట్స్ పడుతుంది. రైట్, ఇది ఒక క్వశ్చన్. లెట్స్ టేక్ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. ఇక కొంచెం ఇది చాలా ఇంట్రెస్టింగ్, ముందు కొంచెం బేసిక్ లెవెల్లో కరెక్ట్ అవ్వండి, తర్వాత అడ్వాన్స్ లెవెల్ ఈజీ అవుతుంది. రైట్, లెట్స్ టాక్ వన్ మోర్ క్వశ్చన్. టూ ట్యాప్స్ కెన్ ఫిల్ ఏ సిస్టమ్ ఇన్ 14/16 అవర్స్ రెస్పెక్టివ్లీ. ద పైప్స్ ఆర్ ఓపెన్ సైమల్టేనియస్, దట్ ఈస్ ఫౌండ్ దట్ డ్యూ టు ఎ లీకేజ్ ఇన్ ద బాటమ్ 32 మినిట్స్ ఎక్స్ట్రా ఆర్ టేకెన్ ఫర్ ద సిస్టమ్ టు బి ఫిల్డ్ అప్. ఇఫ్ ద సిస్టమ్ ఈస్ ఫుల్ ఇన్ వాట్ వుడ్ ద లీక్ ఎంటీ ఇట్ అన్నాడు. ఏం లేదమ్మా, రెండు పంపులు అంటూ ఒక ట్యాంక్ నింపడానికి 14 గంటలు వరుసగా 16 గంటల్లో నింపగలుగుతాయి అన్నమా. అయితే అక్కడ ఒక లీకేజ్ ఉందంట, ఆ లీకేజ్ కారణంగా ఏం జరుగుతుందమ్మా, 32 మినిట్స్ ఎక్స్ట్రా టైం పడుతుందంట. ఎవరికి, ఈ రెండు పైప్ మొత్తం పైప్స్ నింపడానికి 32 మినిట్స్ ఎక్స్ట్రా టైం పడుతుంది. ఇఫ్ బోత్ సిస్టమ్స్ ఈజ్ ఫుల్ ఇన్ వాట్ టైం వుడ్ హెవర్ లీక్ ఎంటీ ఇట్ అని చెప్పేసి అన్నాడు. ఒకవేళ ఈ ఖాళీ పంప్ అవుతుందో, ఖాళీ చేసే పంప్ ఏదైతుందో, అది ఎన్ని నిమిషాల్లో మొత్తం ట్యాంకీని ఖాళీ చేయగలుగుతుంది. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఎక్స్ట్రా టైమ్స్ పడుతుందంట, ఎక్స్ట్రా టైం పడుతుందట. ఎన్ని మినిట్స్ ఎక్స్ట్రా టైం పడుతుంది, ఇక్కడ 32 నిమిషాలు ఎక్స్ట్రా టైం. కానీ అక్కడ గంటలలో ఇచ్చాడు, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ పవర్ఫుల్ క్వశ్చన్ అన్నట్టు. అక్కడ గంటలలో ఇచ్చాడు టైము, ఇక్కడ మొత్తం ఎక్స్ట్రా 32 మినిట్స్ పడుతున్నారు. అంటే ఇక రెండు రకాలుగా మీరు టార్గెట్ ఫిక్స్ చేయాలి, నేను రెండు రకాలుగా చేస్తాను ఇప్పుడు. సో లాజికల్ అయితే లీకేజ్ ట్యాంక్ గురించి నాకు తెలియదు వాస్తవానికి అయితే. ఇప్పుడు మీరు ఏమర్థం చేసుకోవాలి, ఇక్కడ ఏ ట్యాంక్ 14 మినిట్స్, బి ట్యాంక్ 16 మినిట్స్, సారీ అవర్స్లో ఫిల్అప్ చేస్తుంది కదా. వీటికి టార్గెట్ ఫిక్స్ చేయడం ముందు అయితే జనరల్గా అయితే ఇది ఎన్ని అవర్స్ పడుతుందో చూద్దాం జనరల్గా. సో 14కి 16కి ద బిగ్గెస్ట్ నెంబర్ ఈజ్ వాట్, 48 తీసుకుందాం. 48 రాదమ్మా, 52 కూడా కాదు, లేవు పని చేయండి. కామన్ నెంబర్ వచ్చేసి 2 కాబట్టి 7 8 56 56, ఎస్ 56 విల్ బి టార్గెట్. కాకపోతే ఇక్కడ 56/16 రాదు కాబట్టి పని చేయండి మా, 7 8 56 56 డబల్ చేస్తే 102. సో 112 జస్ టార్గెట్ విల్ బి 112. సో 112/14 చేయండి. ఇప్పుడు ఇక్కడ 112 అనేది అన్నట్టు టోటల్ కెపాసిటీ. ఒకవేళ నేను ఏమంటున్నా అంటే ఏ 14 అవర్స్ ఫినిష్ చేస్తే ఏ 16 అవర్స్ ఫిల్అప్ చేస్తుంది అనుకుందాం. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, టోటల్ టార్గెట్ 112 తీసుకున్నాను, రెండు కామన్ నెంబర్ కాబట్టి. రైట్, ఇప్పుడు 112/14 కొడితే ఎంత, చిన్న నెంబర్కి పెద్ద వాల్యూ వస్తే, పెద్ద నెంబర్కి చిన్న వాల్యూ వస్తుందా. అప్పుడు 14 8 చెక్ చేయండి మీరు, 14 8. సో 112
అలా ఇక్కడ ఇది ఉంది కదా మా సెవెన్ ఉంది సెవెన్ సిక్స్ అంటే ఇదేమో ఎయిట్ లీటర్స్ ఫిల్అప్ చేస్తే ఇదేమో సెవెన్ లీటర్స్ ఫిల్అప్ చేస్తుంది లాజికల్గా అవునా కదా అప్పుడు రెండు కలిపి వర్క్ చేస్తేనేమో ఎయిట్ ప్లస్ సెవెన్ ఎంత జనరల్గా ఫిఫ్టీన్ మినిట్స్ పట్టాలట ఫిఫ్టీన్ లీటర్స్ పడాలి ట్యాంక్లో రెండింటిని ఓపెన్ చేస్తే కానీ యాక్చువల్ ఎంత టైం పడుతుందో చూడండి ఇప్పుడు ఎనిమిది మినిట్స్ పడుతుంది చూడండి ఇది నా అవర్స్లో ఉండాలి మా వన్ వన్ టూ చాక్లెట్స్ లేదా వన్ వన్ టూ లీటర్స్ని ఫిఫ్టీన్ చొప్పున ఇన్ని అవర్స్ టైం పట్టింది ఇది అవర్స్ వ్యాల్యూ సో దీన్ని మినిట్స్లో కన్వర్ట్ చేసుకుంటే ఇంటూ సిక్స్టీ కూడా తెలిసిపోతుంది కదా ఇంటూ సిక్స్టీ ఫిఫ్టీన్ వన్జా ఫిఫ్టీన్ ఫోర్జా సో వన్ వన్ టూ ఫోర్ టైమ్స్ తీసుకోవాలి మా ట్వెల్వ్ ఫోర్జా ఫార్టీ ఎయిట్ అంటే ఫోర్ ఫార్టీ ఎయిట్ మినిట్స్ పడుతుంది యాక్చువల్లీ ఫోర్ ఫార్టీ ఎయిట్ మినిట్స్ పట్టాలి యాక్చువల్గా అయితే టైం రైట్ ఏ మా మళ్ళీ ఒకసారి అండి మా ఏ కెన్ ఫిల్ ఇన్ ఫోర్టీన్ అవర్స్ బీ కెన్ ఫిల్ ఇన్ సిక్స్టీన్ అవర్స్ ఇఫ్ దే వర్క్ టుగెదర్ టోటల్ వన్ వన్ టూ టార్గెట్ అప్పుడు ఏ కెన్ ఫిల్ ఎయిట్ లీటర్స్ పర్ మినిట్ బీ కెన్ ఫిల్ సెవెన్ లీటర్స్ పర్ మినిట్ ఇఫ్ దే ఫిల్ టుగెదర్ ఫిఫ్టీన్ లీటర్స్ పర్ మినిట్ వస్తుంది వన్ వన్ టూ డివైడ్ బై ఫిఫ్టీన్ కూడా ఎంత వచ్చింది ఇప్పుడు నాకు సో ఫోర్ ఫార్టీ ఎయిట్ మినిట్స్ వచ్చింది అన్ని అవర్స్లో ఉండే ఆన్సర్ అవర్లో వస్తుంది కాబట్టి మినిట్లో కన్వర్ట్ చేసుకున్నాం ఫోర్ ఫార్టీ ఎయిట్ అవర్స్ యాక్చువల్ పట్టాలి కానీ అక్కడ ఒక లీకేజ్ ఉండడం వల్ల ఏం జరిగింది ఇంకా థర్టీ టూ మినిట్స్ ఎక్స్ట్రా పడుతుంది ఇది చాలా ఇంపార్టెంట్ పవర్ఫుల్ పాయింట్ మా ఆ థర్టీ టూ మినిట్స్ ఎక్స్ట్రా పడడం వల్ల ఎంత అయింది ఇప్పుడు 480 మినిట్స్ అయింది ఇది క్లియర్ అంటే 448 ఉండాల్సిన ప్లస్ 32 ఎక్స్ట్రా అంటే 480 మినిట్స్ అంటే బై 60 కొట్టుకుంటే ఎన్ని అవర్స్ మనకి 8 అవర్స్ పట్టినట్టు రైట్ అంటే లీకేజ్ వల్ల మొత్తం టైం ఏం అవుతుంది ఇప్పుడు 8 అవర్స్ పడుతుంది ఇంకో 32 మినిట్స్ మోర్ అంటే 8 అవర్స్ అన్నట్టు అంటే ఏ కెన్ ఫిల్ ఇన్ 14 అవర్స్ బి కెన్ ఫిల్ ఇన్ 16 అవర్స్ జాగ్రత్త అరే ఒకవేళ ఏ ప్లస్ బి ఒకవేళ మైనస్ సి చేసింది అనుకో సి అనేది నెగిటివ్ వర్క్ కదా మా ఖాళీ చేయాలి కదా అలా మైనస్ సి చేయడం వల్ల ఏమవుతుందంటే 8 అవర్స్ పడుతుందట అంటే ముందు మీరు ఒరిజినల్ టైం కనుక్కున్న తర్వాత మా ఒరిజినల్ టైం కనుక్కున్న తర్వాత మొత్తం ముగ్గురు కలిసి ఎంత 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 టైంలో చేస్తుందో తెలుసుకున్న తర్వాత ఇప్పుడు టార్గెట్ ఫిక్స్ చేయడం వల్ల అంటే డబుల్ టార్గెట్ అని అనుకట సో ఈ లెవెల్లో మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి 14 సిక్స్ ఎయిట్ ఎట్లా వన్ వన్ టూని ఎయిట్తో డివైడ్ చేస్తే చూసుకుంటే జరిపితే మళ్ళీ వన్ వన్ టూ కదా టార్గెట్ ఒకవేళ వన్ వన్ టూని ఎయిట్తో డివైడ్ చేయడానికి వస్తుందా లేదా చూసుకోండి అప్పుడు ఆటోమేటిక్గా సిక్స్టీన్తో డివైడ్ చేసుకొచ్చినప్పుడు ఎయిట్తో డివైడ్ చేయడానికి వస్తుంది కదా లాజికల్గా రైట్ సో ఇప్పుడు మీరు ఏం చేయాలి జనరల్గా అయితే 14 16 ఎయిట్ టార్గెట్ ఫిక్స్ చేయండి మా వన్ వన్ టూ సో వన్ వన్ టూ డివైడ్ బై 14 అంటే ఎట్లా ఎయిట్ వచ్చింది వన్ వన్ టూ డివైడ్ బై 16 అంటే ఎంత వచ్చింది మా 7 వచ్చింది 14 నెక్స్ట్ ఎయిట్తో డివైడ్ చేయాలి కదా ఎయిట్తో డివైడ్ చేయండి మా ఎయిట్ వన్ జా ఎయిట్ ఇక్కడ ఎంత మిగులుతుంది 32 ఎయిట్ ఫోర్ జా అంటే 14 టైమ్స్ ఇది ఎట్లా 16తో డివైడ్ చేస్తే 7 వచ్చినప్పుడు ఎయిట్తో డివైడ్ చేస్తే 14 వస్తుంది కదా కానీ ఇక్కడ లిజన్ కేర్ఫుల్లీ మా ఏ కెన్ ఫిల్ 8 లీటర్స్ బీ కెన్ ఫిల్ 7 లీటర్స్ ఇదేంది మరి ఏ ప్లస్ బి మైనస్ సి జాగ్రత్త అప్పుడు ఏ ఎయిట్ లీటర్స్ పోస్తే బి సెవెన్ లీటర్స్ పోస్తే ఏ ప్లస్ బి మైనస్ సి 14 మిగులుతుంది యాక్చువల్ ఎయిట్ ప్లస్ సెవెన్ ఎంత 15 కదా అంటే 15 లీటర్స్ ఏ ప్లస్ బి ఉంటే దాంట్లో సంథింగ్ మైనస్ అయితే 14 అవుతుందంటే సి ఎంత డ్రైన్ చేస్తున్నట్టు 1 లీటర్ డ్రైన్ చేస్తున్నట్టు అవునా కదా ఇప్పుడు ఏ ప్లస్ బి మైనస్ సి చేస్తే నాకు ఎంత రావాలి 14 రావాలి కానీ ఏ ప్లస్ బి 15 కాబట్టి దాంట్లో 1 మైనస్ చేస్తున్నా కదా 14 వచ్చేది నాకు అంటే లాజికల్గా సి వాల్యూ ఎంత అన్నట్టు 1 అన్నట్టు అవునా ఇప్పుడు వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంది మొత్తం ట్యాంక్ని సి ఎన్ని నిమిషాల్లో లేదా ఎన్ని అవర్స్లో డ్రైన్ చేస్తుంది క్వశ్చన్ అవర్స్ అనడా మినిట్స్ అనడా అవర్స్లో అప్పుడు మీరేం చేయాలి వన్ వన్ టూ డివైడెడ్ బై సి ఎన్ని డ్రైన్ చేస్తుంది మన పర్ అవర్కి 1 లీటర్ వన్ వన్ టూ బై ఆన్సర్ అంటే 112 దట్స్ విల్ బి అవర్ ఆన్సర్ అంటే అక్కడ టార్గెట్ డబుల్ ఉంది మా ఒకసారి అర్థం కావచ్చు మళ్ళీ మళ్ళీ చూసుకోండి ముందు ఏబీలు ఇద్దరు వర్క్ చేస్తే ఎంత టైం పడుతుందో తెలుసుకొని దానికి 32 మినిట్స్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటే ఈ మూడు పైపులు కలిసి వర్క్ చేసి వస్తుంది ఇక్కడ ఇది మన ఎయిట్ అనేది ఏంటి మా ఏ ప్లస్ బి మైనస్ సి చేస్తే కానీ టైం అది కానీ చాక్లెట్లో చూసుకుంటే ఏ కెన్ ఎయిట్ ఎయిట్ చాక్లెట్స్ వీళ్ళది ఏ కెన్ ఫిల్ 8 లీటర్స్ బీ కెన్ ఫిల్ 7 లీటర్స్ ఏ ప్లస్ బి మైనస్ సి కెన్ ఫిల్ 14 లీటర్స్ ఎయిట్ ప్లస్ సెవెన్ ఏ ప్లస్ బి 15 ఉంటే సి మైనస్ చేస్తుంది ఒకటి డ్రైన్ చేస్తుంది కదా అంటే 1 లీటర్ డ్రైన్ చేస్తున్నట్టు లాజికల్గా వన్ అవర్కి ఇప్పుడు వన్ వన్ టూ లీటర్స్ వన్ అవర్ చొప్పున వన్ వన్ టూ అవర్స్ టైం పడుతుంది సో ఇలాంటి క్వశ్చన్స్ కొంచెం జాగ్రత్త ఇవన్నీ గేట్ క్వశ్చన్స్ అన్నట్టు రైట్ లెట్స్ టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఏ పైప్ కెన్ ఫిల్ ఏ ట్యాంక్ ఇన్ 15 మినిట్స్ అండ్ అనదర్ పైప్ ఇన్ 10 మినిట్స్ ఏ థర్డ్ పైప్ సీ కెన్ ఎంటీ ద ట్యాంక్ ఇన్ 5 మినిట్స్ ద ఫస్ట్ టూ పైప్స్ ఆర్ కెప్ట్ ఓపెన్ ఫర్ 4 మినిట్స్ ఇన్ ద బిగినింగ్ అండ్ దెన్ ద థర్డ్ పైప్ ఈజ్ ఆల్సో ఓపెన్ ఇన్ హౌ మెనీ ఇన్ వాట్ టైమ్ విల్ ద ట్యాంక్ బి ఎంటీడ్ అన్నాడు మా తెలుగులో అయితే చూడండి మా ఏ మరియు బి రెండు పంపులు ఒక తొట్టిని 15 నిమిషాల్లో నింపగలవు మూడవ పైపు అదే తొట్టిని 5 నిమిషాల్లో ఖాళీ చేయగలదు మొదటగా ఏ మరియు బిలు తెరిచిన తర్వాత 4 నిమిషాలకు మూడవ పైపు కూడా తెరవబడాను
ఆయన మొత్తం ట్యాంక్ను ఖాళీ చేయడానికి ఎంత సమయం పడుతుందో అడుగుతాడు. ఖాళీ చేయడానికి ఎంత సమయం అడుగుతున్నాడు అమ్మా. కన్ఫ్యూజ్ కావద్దు. ఇక్కడ చాలా నైస్ క్వశ్చన్. ఇక్కడ మనకు టార్గెట్ ఏంటంటే ఎంటీ చేయడం. సరే మంచిది. ఏ కెన్ ఫిల్ హౌ మెనీ లీటర్స్? రైట్, 15 లీటర్స్. సారీ, ఏ కెన్ ఫిల్ ఎ ట్యాంక్ ఇన్ 15 మినిట్స్, బీ కెన్ ఫిల్ ద సేమ్ ట్యాంక్ ఇన్ 10 మినిట్స్, సీ కెన్ డ్రైన్ ఇట్ ఇన్ 5 మినిట్స్. మా ఈ మూడు పైపులను కంపేర్ చేస్తే దేనికి ఎక్కువ కెపాసిటీ చెప్పండి మీకు నాకు? ఏకా, బీకా, సీకా? లాజికల్గా ఆలోచిస్తే సీకి ఎక్కువ కెపాసిటీ ఉంది. ఇంకా 15 మినిట్స్లో నింపుతుంది, 10 మినిట్స్లో నింపుతుంది, బట్ జస్ట్ 5 మినిట్స్లో ఖాళీ చేస్తుంది. అంటే లాజికల్గా సీ పైప్కి ఎక్కువ కెపాసిటీ ఉంది. ఇది క్లారిటీ. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, సరే ముందైతే మనం ఖాళీ చేయడం అనేది టార్గెట్. సో ఇది పోస్తుంది, ఇది పోస్తుంది, తీస్తుంది. కాబట్టి లెట్స్ టేక్ ద ఫైనల్ టార్గెట్. ఇక్కడ 15, 10, 5 కాబట్టి 15, 10, 5 అంటే 30 తీసుకుందాం. 30కి 8 బెస్ట్ టార్గెట్. 30 లీటర్స్ ఉంది అనుకున్నాం ట్యాంక్లో. ట్యాంక్ 30 ట్యాంక్ యొక్క కెపాసిటీ ఎంత? 30 లీటర్స్. అయితే ముందు ఈ ట్యాంక్ ఖాళీ ట్యాంకే కదా. దీన్ని మనం ముందు ఖాళీ ట్యాంక్ని ఖాళీ చేయడానికి రాదుమా. ఖాళీ ట్యాంక్ని ఖాళీ చేయనీకి రాదు. ముందు దాంట్లో కొన్ని లీటర్స్ వాటర్ పడాలి. ఎస్, అదే చెప్పాడు. ఏ బి పోస్తుంది కాబట్టి ఏ కెన్ ఫిల్ 2 లీటర్స్ పర్ మినిట్, బీ కెన్ ఫిల్ 3 లీటర్స్ పర్ మినిట్, సీ కెన్ డ్రైన్ 6 లీటర్స్ పర్ మినిట్. అవునా, ఇది 6 లీటర్స్ డ్రైన్ చేస్తుంది. ఇప్పుడు తెరిచినాం అనుకో, ఖాళీ ట్యాంక్ తెరిచినప్పుడు 6 లీటర్స్ డ్రైన్ అయితే ఇక్కడ 5 లీటర్సే కదా పోయింది, 2+3. 5 లీటర్సే పడుతుంటే 6 లీటర్స్ పోతే ఇల్లాజికల్ కదా. అంటే ట్యాంక్ ఎంటీ అయ్యాలంటే ముందు దాంట్లో వాటర్ ఉండాలి కదా. అందుకనే ఫస్ట్ ఈ 2 పైప్స్ ఓపెన్ చేసిండు వాడు. ఎన్ని మినిట్స్? 4 మినిట్సా? ఎస్, 4 మినిట్స్ ఓపెన్ చేసినమ్మా. 4 మినిట్స్ చొప్పున రెండు ఫస్ట్ 2 పైప్స్, అంటే 2+3 5 చొప్పున 4 5సా? 20 లీటర్స్ ట్యాంక్లో పడ్డాయి. ఎస్, ట్యాంక్లు ఎన్ని పడ్డాయి మా? 20 లీటర్స్ పడ్డాయి. అంటే 30 లీటర్స్ ట్యాంక్లో 20 లీటర్స్ ఫిల్ అయిపోయి ఉన్నాయి. ఇప్పుడు ఇది కూడా ఓపెన్ చేసినాం అనుకో, 2+3 5 లీటర్స్ పోతుంటే 6 పోతుంటే మిగిలిది 1 లీటర్ డ్రైన్ అవుతుంది ప్రతి నిమిషానికి. ఇక ప్రతి నిమిషానికి 1 లీటర్ డ్రైన్ అవుతుంది. కానీ ట్యాంక్లు ఎన్ని లీటర్స్ ఉన్నాయి రెడీగా? 20 లీటర్స్. నిమిషానికి 1 లీటర్ డ్రైన్ అవుతుంది. అప్పుడు 20/1 అంటే ఆన్సర్ 20 మినిట్స్ టైం పడుతుంది. అప్పుడు 30 తీసుకోవద్దు. ఎందుకంటే ఏబీలు 4 మినిట్స్ అంటే 5 చొప్పున 4 మినిట్స్ అంటే 20 లీటర్స్ ట్యాంక్లో పడ్డది. ట్యాంక్లో 20 లీటర్స్ పడితే దాంట్లో 1 లీటర్ డ్రైన్ చేయాలంటే 20 మినిట్స్ అనేది ఆన్సరు. సింపుల్. ఎందుకంటే 5 పోస్తుంటే 6 తీస్తుంది ఇది ఓపెన్ చేయగానే, అంటే 1 లీటర్ డ్రైన్ అయిపోతుంది. సో లాజిక్లో 20 లీటర్స్ ఆల్రెడీ ట్యాంక్లో ఉన్నాయి కాబట్టి 1 లీటర్ చొప్పున ఆన్సర్ వచ్చేసి 20 మినిట్స్. రైట్. సో అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కొంచెం ట్రిక్కీ కనిపిస్తాయి మా క్వశ్చన్స్, అయినా పర్లేదు, కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, 2 ఫిల్ పైప్స్ ఏ అండ్ బి కెన్ ఫిల్ ఎ సిస్టర్న్ ఇన్ 12 and 16 మినిట్స్ రెస్పెక్టివ్లీ. బోత్ ఫిల్ పైప్స్ ఆర్ ఓపెన్ టుగెదర్ బట్ 4 మినిట్స్ బిఫోర్ ద సిస్టర్న్ ఈజ్ ఫుల్, 1 పైప్ ఏ ఈజ్ క్లోజ్డ్. హౌ మచ్ టైమ్ విల్ ద సిస్టర్న్ టేక్ టు ఫిల్? మొత్తం ఎంత? తెలుగులో అమ్మా, 2 పంపులు ఏ మరియు బిలో ఒక తొట్టిని 12.16 నిమిషాల్లో నింపగలవు. రెండింటిని ఒకేసారి తెరిచినప్పుడు 4 నిమిషాలు అయితే ట్యాంక్ నిండుతుంది అనగా ఏ అనే పంపుని కట్టివేసిరి. అయినా మొత్తం ట్యాంక్ నిండుటకు ఎంత సమయం పట్టును? మా 4 నిమిషాలు అయితే నిండుతుంది అన్నప్పుడు ఎవరు క్లోజ్ అయ్యారట? ఏ క్లోజ్ అయ్యారట? ముందు వాళ్ళ డేస్ క్లియర్ రాసుకోండి. ఏ కెన్ ఫిల్ ఏ సిస్టర్న్ ఇన్ 12 మినిట్స్, ఏ 12 మినిట్స్. బి ఎంతమ్మా? బి వచ్చేసి 16 మినిట్స్. నెక్స్ట్ ఇంకా సీ తెలియదు, ఇద్దరు ఉన్నది ఇక్కడ. ఓకే, 12కి 16కి టార్గెట్ ఇందా 48 తీసుకుందాం. 48 లీటర్స్ అనుకుందాం. 48/12 అంటే 4 లీటర్స్ పర్ మినిట్ ఏ పోస్తుంది మా. బి ఏమో 3 లీటర్స్ పర్ మినిట్ పోస్తుంది. ఇద్దరు కలిసి ఎన్ని లీటర్స్ పోస్తారు? 7 లీటర్స్ పోస్తారు ట్యాంక్లో. కానీ ఎగ్జాక్ట్లీ 4 మినిట్స్ అయితే నిండుతుంది అనగా ఎవరు వెళ్ళిపోయారు? ఏని కట్టేశారన్నట్టు. అంటే ఇద్దరు కలిసి వర్క్ చేశారు యాక్చువల్లీ. కానీ లాస్ట్ 4 మినిట్స్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఈ లాస్ట్ 4 మినిట్స్ ఎవరు చేయాలి యాక్చువల్గా? అయితే ఏబి ఇద్దరు కలిసి చేయాలి కదా. కానీ ఇక్కడ ఏని కట్టేశారు మా? ఏని కట్టేస్తే ఎవరు ఉంటారు మరి? బి ఉంటారు అన్నట్టు. అంటే లాస్ట్ 4 మినిట్స్ ఎవరు చేసినట్టు వర్క్ బి ఉంటారు చేయాలన్నమాట. బి కెన్ ఫిల్ ఫర్ లీటర్ పర్ మినిట్ 3 లీటర్స్ కదా. అంటే 3 3 3 3 మొత్తం ఎంత? 12 లీటర్స్ ఫిల్అప్ చేస్తారు అన్నట్టు. బి ఒంటరిగా లాస్ట్ 4 డేస్లో 12 లీటర్స్ నింపుతాడు. అంటే అవుట్ ఆఫ్ 48 లీటర్స్ 12 లీటర్స్ లాస్ట్ 4 డేస్ బి నింపితే మరి ఇంకా 36 లీటర్స్ ఎవరు నింపినట్టు? అంతకంటే ముందే, అంటే ఈ 4 డేస్ అయిపోతుంది అనకంటే ముందే ఏబీలు ఇద్దరు కలిసి వర్క్ చేశారు కదా. ఆ ఏబీలు ఇద్దరు కలిసి వర్క్ చేసిన డేస్ కావాలి ఇప్పుడు నాకు. ఈ డేస్ ప్లస్ ఆ 4 డేస్, ఈ డేస్ ఈ 4 డేస్ మొత్తం కలిపి చెప్తే అప్పుడు ఆన్సర్. మరి 36 లీటర్స్ ఇద్దరు కలిసి చేయాల్సింది. ఎస్, ఇద్దరు కలిసి పర్ మినిట్ ఎన్ని తింటున్నారు మా? 7 లీటర్స్ ఫిల్ చేస్తున్నారు కదా. అప్పుడు 36/7 అంటే మా 5 1/7 మినిట్స్. అవునా, సో 7 5 35 1 మిగిలింది 5 1/7 మినిట్స్. 5 1/7 మినిట్స్ అనేది ఏంటి? ఏబీలు ఇద్దరు కలిసి ఆ 4 డేస్ కంటే ముందు చేసిన వర్క్. 4 డేస్ అది కలుపుకుంటే 5+4 ఎంత? 9 1/7 మినిట్స్. ఇది మన ఆన్సర్. రైట్, ఐ హోప్ అర్థమైంది. ఎందుకంటే 9 1/7 కెన్ బి అవర్ ఆన్సర్ ఆప్షన్ బి. సో లెట్స్ టేక్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఇంకో క్వశ్చన్ చూడండి మా, ఏ ట్యాప్ కెన్ ఫిల్ ఏ ట్యాంక్ ఇన్ 16 మినిట్స్ అండ్ అనదర్ కెన్ ఎంప్టీ ఇట్ ఇన్ 8 మినిట్స్. ఇఫ్ ద ట్యాంక్ ఈజ్ ఆల్రెడీ హాఫ్ ఫుల్,
and both the taps are open together, will the tank be filled or emptied? How long will it take before the tank is either filled or emptied completely, as the case may be? And then the correct answer question main led ma. Pipe under tank ni 16 nimshalu nimputundi, vera pipe ma 8 nimshalu kali chestunnata. Ade ఆల్రెడీ ట్యాంకు సగం నిండి ఉందంటమ్మా. ఈ రెండింటిని ఓపెన్ చేస్తే ఆ ట్యాంక్ ఫిల్ అవుతుందా లేకపోతే ఎంటీ అవుతుందా, అంటే ఖాళీ అవుతుందా లేకపోతే నిండుతుందా? ఒకవేళ నిండితే ఈ కండిషన్లో ఏది కరెక్టు అనేది, ఎంటీడ్ ఇన్ 8 మినిట్సా, ఎంటీడ్ ఇన్ 16 మినిట్సా, ఫిల్డ్ ఇన్ 12 మినిట్సా, ఫిల్డ్ ఇన్ 8 మినిట్సా, ఈ కండిషన్ మనం చెక్ చేయాలన్నట్టు. సరే చూద్దామ్మా, రెండు పైపులు అయితే ఉన్నాయి కదా, ఏ ఎన్ని మినిట్స్, ఎన్ని మినిట్స్లో 16 మినిట్స్లో, బి ఎన్ని మినిట్స్లో 8 మినిట్స్లో డ్రైన్ చేస్తుంది, ఫిల్ చేస్తుంది? ముందే యాక్చువల్ అయితే టార్గెట్ ఏంది ఇక్కడ, 16 గేటింగ్ టార్గెట్ ఏంది, 16 16/16, ఏ కెన్ ఫిల్ 1 లీటర్, బి కెన్ డ్రైన్ 2 లీటర్స్. దీన్ని బట్టి మీకు ఏమర్థం కావాలి, ఖచ్చితంగా డ్రైనింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంది కాబట్టి ఖాళీ అయ్యే ఛాన్సే ఉంది. మా 1 లీటర్ ట్యాంక్లో పడితే 2 లీటర్లు కట్ అయిపోతుందిమా, అంటే లాజికల్గా అది ఎంటీ అవుతుంది కానీ ఫిల్ అవ్వదు కదా, ఇది ఫస్ట్ పాయింట్. కాకపోతే ఆల్రెడీ హాఫ్ ట్యాంక్ నిండు ఉందంట, అంటే 16 లీటర్స్ యాక్చువల్ మనం నింపాలి, దాంట్లో హాఫ్ ట్యాంక్ అంటే 8 లీటర్స్ ఆల్రెడీ ట్యాంక్లో ఉన్నాయంట. అప్పుడు ఓపెన్ చేసినాం అనుకో, 1 లీటర్ పోస్తే 1 లీటర్ 2 లీటర్ తీస్తుందంటే 1 లీటర్ లాస్ అవుతాం కదా జనరల్గా, అవునా? ఇప్పుడు ట్యాంక్లో ఎన్ని ఉన్నాయి లీటర్స్, 8 లీటర్స్ ఉన్నాయి, రెండింటిని ఓపెన్ చేస్తే మనం లాసే కానీ గెయిన్ అయితే ఉండదు కదా. ఎస్, 1 లీటర్ చొప్పున 8 లీటర్స్, 1 లీటర్ చొప్పున ఎన్ని మినిట్స్ పడుతుంది, 8 మినిట్స్లో డ్రైన్ అయితే, డ్రైన్ ఎంటీ అయితే అనమాట. ఆన్సర్ ఏంది, ఎంటీడ్ ఇన్ 8 మినిట్స్. సో ఇలా అంటే ఇలాంటి డిఫరెంట్ క్వశ్చన్స్ కొంచెం ట్రై చేయండి. సో వెళ్తామంటే కొంచెం డోస్ పెరుగుతుందిమా. ఓకే, సో నెక్స్ట్ ద బెస్ట్ ఆప్షన్ ఇస్ వాట్, ఎంటీడ్ ఇన్ 8 మినిట్స్. లెట్స్ టేక్ నెక్స్ట్ వన్, వెరీ ఇంపార్టెంట్ వన్, వెరీ ఇంట్రెస్టింగ్ మా. ఎ షిప్ 55 కిలోమీటర్స్ ఫ్రమ్ ద షోర్ స్ప్రింగ్స్ ఎ లీక్ విచ్ అడ్మిట్స్ 2 టన్స్ ఆఫ్ వాటర్ ఇన్ 6 మినిట్స్. వావ్, 80 టన్స్ వుడ్ సఫర్ టు సింక్ బట్ ద పంప్స్ కెన్ త్రో అవుట్ 12 టన్స్ ఎన్ ఆర్. వాట్ ఈస్ ద యావరేజ్ రేట్ ఆఫ్ సెయిలింగ్ దట్ ద మే జస్ట్ రీచ్ ద షోర్ యాజ్ షీ బిగిన్స్ టు సింక్? బా, ఏం లేదమ్మా, తెలుగులో చూడండి. ఒక పడవ తీరానికి 55 కిలోమీటర్ల దూరంలో మునిగిపోతుందట, అంటే ఆ పడవకి రంధ్రం పడింది, ఆ రంధ్రం గుండా 2 టన్నుల వాటర్ లోపలికి, ప్రతి నిమిషానికి 2 టన్నుల వాటర్ లోపలికి వెళ్తుంది, 80 టన్నుల వాటర్ ఎప్పుడైతే వస్తుందో అది మునిగిపోవును, రైట్? అయితే అక్కడ ఒక పంప్ ఉందంట, మా పంప్ ఏం చేస్తుందంటే 12 టన్స్ వాటర్ గంటకి బయటకు పోస్తుందట, రైట్? మంచిది. అయితే వాట్ ఈస్ ద యావరేజ్ రేట్ ఆఫ్ సెయిలింగ్ దట్ ద మే జస్ట్ రీచ్ ద షోర్ యాజ్ ద హీ బిగిన్స్ టు సింక్? అది ఎప్పుడైతే మునిగిపోవడానికి సిద్ధంగా ఉందో అక్కడ నుంచి ఎంత స్పీడ్తో ఆ పడవ ప్రయాణిస్తే ఒడ్డుకు చేరుకోను అనేది క్వశ్చన్. షోర్ అంటే మా ఒడ్డుకి రావాలి, ఒడ్డుకి అంటే దరికి చేరుకోవాలన్నట్టు, మరి మునిగిపోతుంది కదా పడవ. సో నైస్ క్వశ్చన్ కదా. సో ఇలాంటి క్వశ్చన్స్ అన్నప్పుడు కొంచెం సైకలాజికల్గా బ్యాంక్ రేట్ అవుతుంది, బట్ లిజన్ కేర్ఫుల్లీ. అక్కడ జరుగుతుంది ఏందో ఆలోచించండి మా. ఒక పడవ మునుగుతుంది, మునుగుతున్నప్పుడు ఎంత కెపాసిటీ వస్తుంది, 2 టన్స్ వాటర్ పడుతుంది అంట. ఎన్ని మినిట్స్కి, 6 మినిట్స్కి, 6 మినిట్స్కి 2 టన్స్ వాటర్ పడుతుంటే, 2 టన్స్ వాటర్ పడుతుంటే దాంట్లో ఒక పంప్ ఉందంట, అది 60 మినిట్స్ కంటే 1 అవర్కి 12 టన్స్ తీసేస్తుంది, అవునా మా? ఇది 6 మినిట్స్కి 2 టన్స్ లోపలికి వస్తుంటే వాటర్, 60 మినిట్స్కి 12 టన్స్ బయటికి నెట్టేస్తుంది, ఏది పంపు. మరి ఇప్పుడు లాజికల్గా ఆలోచిస్తే టైమ్స్ ఏం లేదు కదా, ఇది కూడా 1 అవరే తీసుకున్నాం అనుకో, 60కి 20 లీటర్స్ పోస్తున్నట్టే కదా పడవలోకి, 6 మినిట్స్కి 2 టన్స్ వస్తుంది, అంటే 6 మినిట్స్కి 20 టన్స్ లోపలికి వస్తుంది అన్నట్టు, అదే 60 మినిట్స్ 12 టన్స్ బయటికి పోతుంది. అంటే ఫిల్లింగ్ కెపాసిటీ ఎక్కువ ఉందా, డ్రైనింగ్ కెపాసిటీ ఎక్కువ ఉందా? ఫిల్లింగ్ కెపాసిటీ, అంటే మునగడానికి ఎక్కువ ఛాన్స్ ఉందిమా పడవకి, అవునా? గంటకి 20 లీటర్స్ పోస్తుంది, గంటకు 12 లీటర్లు పోస్తుంది, ఇలా గంటకు అనుకోండి ఈజీగా ఉంటుంది. అంటే 20 లీటర్స్ లోపలికి వస్తే 2 లీటర్స్ బయటకు పోతుంటే టార్గెట్ ఏంటన్నమా, మనము టార్గెట్ ఇష్టమైనా తీసుకోవచ్చు, లెట్స్ లైక్ 20తో కట్టాలి కాబట్టి 60 లీటర్స్ ఉంది అనుకుందాం, రైట్? అయితే ట్యాంక్లో ఎప్పుడైతే 80 టన్స్ పడుతుందో షిప్ మునిగిపోతుందిమా. మా ట్యాంక్లో 80 టన్స్ ఎప్పుడైతే పడుతుందో అప్పుడు షిప్ మునిగిపోతుంది. సరే టార్గెట్ లేకుండా మీరు జనరల్ కూడా ఆలోచించి చెప్పొచ్చు కదా, ఎలా మా 1 అవర్ వెయిట్ చేసినాం అనుకో, ఇది 20 మినిట్స్ 20 లీటర్స్ లోపలికి వస్తే 12 లీటర్స్ పోయింది అనుకో, 1 అవర్లో ఎంత మనకి పడవలోకి వచ్చేది బ,
బాగా ఆలోచించండి. వన్ అవర్కి ఎంత వస్తుందో చూడండి మా, వన్ అవర్కి ట్వెల్వ్ లీటర్స్ బయటకు పోతుంది, ట్వెల్వ్ టన్స్ బయటకు పోతుంది, బట్ లోపలికి 20 టన్స్ వస్తాయి, 8 టన్స్ అదనంగా మనకి లోపలికి వస్తుంది, 8 టన్స్ వన్ అవర్కి వస్తుంది అవునా. మరి 80 టన్స్ వచ్చింది అనుకో, 80 టన్స్ రావడానికి 10 అవర్స్ టైం పడుతుంది అవునా కదా, 10 అవర్స్ టైం పడుతుంది. ఎప్పుడైతే 80 టన్స్ పడవలోకి వస్తుందో అది మునిగిపోతుంది. అయితే ఈ 80 టన్స్ రావడానికి 10 అవర్స్ టైం పడుతుంది కదా పడవలోకి, ఈ 10 అవర్స్ లోపల నేను 55 కిలోమీటర్ వెళ్ళిపోవాలి అవునా. 10 అవర్స్ టైం ఉంది ఇంకా నాకు, ఆ 10 అవర్స్ టైంలో అడ్డుకి ఒడ్డుకు చేరుకోవాలి. ఒడ్డుకు చేరుకోవాలంటే ఒడ్డు ఎంత దూరం ఉంది మరి ఆ షిప్ మడగ మునిగే పొజిషన్ నుంచి, 55 కిలోమీటర్స్ ఉంది అవునా కాదా. అంటే 10 అవర్స్లో 55 కిలోమీటర్స్ రీచ్ అవ్వాలి. అప్పుడు కిలోమీటర్ పర్ అవర్ ఎంత అని అడుగుతున్నాడు, అంతేనా క్వశ్చన్? ఎస్. మా 55 కిలోమీటర్స్ని 10 అవర్ పర్ కిలోమీటర్ పర్ అవర్, 10 కిలోమీటర్ పర్ అవర్, 10 అవర్స్లో 55 కిలోమీటర్స్ పోవాలంటే ఆన్సర్ ఏంది మా? సో 5 2 5 లేదా 5.5 కిలోమీటర్ పర్ అవర్ అన్నా ఓకే, దాంట్లో అట్లా ఉందా లేదన్నది పాయింట్. ఎస్, 5.5 కిలోమీటర్ పర్ అవర్, దీన్ని కట్ చేయకండి మా. 5.5 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్తో పోతే మళ్ళొకసారి చూడండి, ఒక గంటకి 20 టన్లు లోపలికి వస్తే 12 టన్లు బయటికి పోతుంది. అంటే నెట్ 1 అవర్కి 8 టన్స్ లోపలికి వస్తుంటుంది అన్నట్టు. అంటే 8 టన్స్ లోపలికి రావాలా, మరి 80 టన్స్ రావాలంటే 10 అవర్స్ టైం పడుతుంది. కానీ ఆ 10 అవర్స్లోనే నేను బయటికి వెళ్ళిపోవాలంటే 55 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలన్నట్టు. సో ఇలాంటి కొంచెం ఎక్సలెంట్ క్వశ్చన్స్ ఉంటాయమ్మా, జాగ్రత్త. రైట్, లెట్స్ టేక్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్.